ఎంటైర్ జీవితంలో మీరు తెలుసుకున్న నీతి ఏంటంటే, మేజర్గా నేను చాలామందికి చెప్పేది కూడా అదేనండి, ఇది చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా పెద్ద ఇదా అదే అనుకోకుండా నువ్వు చేసే పనిని నువ్వు ఇష్టపడి కష్టపడి చేయి. ఏ పని అయినా సరే నువ్వు ఇష్టపడి కష్టపడి చేస్తే నువ్వు సాధించలేని విజయం అనేది ఏముండదు. ఏదైనా చేయగలవు. నేను బస్ కండక్టర్ చేస్తాను అనే దాని మీద కూడా నువ్వు దాన్ని లైక్ చేయి. నేను బస్ కండక్టర్, నేను విజిల్ వేస్తే బస్సు ఆగిపోవాలి, నేను రైట్ రైట్ అంటే వెళ్ళిపోవాలి, నేను టికెట్ ఇస్తేనే ఆడు ప్రయాణం చేయాలి అని అనుకున్నాడు అనుకోండి, చక్కగా నవ్వుతా అందరి దగ్గరికి వెళ్తాడు, చేస్తాడు చేస్తాడు చేస్తాడు. అలా కాకుండా నా కర్మ, నేను జిల్లా కలెక్టర్ అవ్వాల్సిన బస్ కండక్టర్, బస్ కండక్టర్ అయ్యాను అని చెప్పి ఏడుస్తూ తిట్టుకుంటా చేశాడు అనుకోండి, డబ్బులు తేడా వచ్చో ఇంకోటి వచ్చో ఇంకోటి వచ్చాడు, అవును ఉద్యోగం కూడా పోదు. అది చిన్నదా పెద్దదాని కాదు, యూ థింక్ బిగ్ బట్ ట్రై టు అచీవ్. అది నేను నమ్మిన సిద్ధాంతం. నేను మిగిలినలాగా అంత పెద్ద ఎఫిషియెంట్ని కాకపోయినా, మిగిలినలాగా అంత పెద్ద అందగాడిని కాకపోయినా, మిగిలినలాగా అంత పెద్ద నటుని కాకపోయినా, నేను నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మి కష్టపడి చేశాను, ఇదిగా నిజేది. దాని మూలంగా పైకి వచ్చాను. ఎవరికి వచ్చినా నేను అదే చెప్తాను, మీరు చేసే పనికి ఇష్టపడి కష్టపడి చేయండి, థింక్ బిగ్, బాగా ఆలోచించండి. మంచి స్థానానికి నేను మంచి క్రికెటర్ అవ్వాలి, నేను మంచి డాక్టర్ అవ్వాలి, నేను మంచి యాక్టర్ అవ్వాలి, నేను మంచి పొలిటీషియన్ అవ్వాలి, మీరు ఆలోచించండి. దానికోసం ఏం కష్టపడాలో, ఎలా కష్టపడాలో నీతిగా నిజాయితీగా కష్టపడి సాధించాలి.